ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. తేదీ డిసెంబర్ 16, 2021, వారము గురువారం. తిథి త్రయోదశి. తెల్లవారుజామున 4:40 వరకు. నక్షత్రము భరణి ఉదయం 7:35 వరకు. వర్జము రాత్రి 9:07 నుండి 10:56 వరకు. దుర్ముహూర్తము ఉదయం 10:11 నుండి 10:56 వరకు మరియు మధ్యాహ్నం 2:38 నుండి 3:23 వరకు. శుభ సమయం ఉదయం 8:00 నుండి 8:40 వరకు మరియు సాయంత్రం 3:45 నుండి 4:20 వరకు. రాశి ఫలాలు. మేషరాశి. నూతన పరిచయాలు పెరుగుతాయి. సంతానానికి కార్యజయం జరుగుతుంది. ఆప్తులను కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలలో లాభాలని పొందుతారు. ఉద్యోగాలలో హోదాలని పొందుతారు. మేషరాశివారు నాగసింధూరాన్ని ధరించడం శుభదాయకం. వృషభ రాశి. మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు పొందే అవకాశం. నూతన వస్తులాభం. వృషభ రాశివారు శ్రీ దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయడం శుభదాయకం. మిథున రాశి. ఇంటా బయట అనుకూలంగా ఉంటుంది. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. శుభకార్యాలలో చురుగ్గా పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో ఎదురైన చిక్కులు తొలగుతాయి. సోదరుల కలయిక. మిథున రాశివారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం శుభదాయకం. కర్కాటక రాశి. పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. శ్రమకు తగిన ఫలితం కష్టమే. ప్రయాణాల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. కర్కాటక రాశివారు దత్తాత్రేయ స్తవాన్ని పఠించడం శుభదాయకం. సింహరాశి. ముఖ్యమైన నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. విందు వినోదాలలో పాల్గొంటారు. సన్నిహితుల నుండి ఆసక్తికరమైన సమాచారం అందుతుంది. ఉద్యోగాలలో ఎదురైన ఒత్తిళ్లు తొలగుతాయి. సింహరాశివారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం శుభదాయకం. కన్యారాశి. పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది. ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. జీవిత భాగస్వామి నుండి ధనలాభం పొందుతారు. శుభవార్తలు వింటారు. కన్యారాశివారు దత్తాత్రేయ కవచాన్ని పఠించడం శుభదాయకం. తులారాశి. కుటుంబ సభ్యులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. పనులు నిదానంగా సాగుతాయి. బంధువుల నుండి శుభవార్తలు వింటారు. వృత్తి వ్యాపారాలలో ఎదురైన చికాకులు తొలగుతాయి. తులారాశివారు నాగబంధాన్ని ఉపయోగించడం శుభదాయకం. వృశ్చిక రాశి. నూతన మిత్రులు పరిచయమై సాయం అందిస్తారు. కాంట్రాక్టులు పొందుతారు. జీవిత భాగస్వామి నుండి ఆస్తి లాభం పొందుతారు. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. వాహన యోగ సూచన. వృశ్చిక రాశివారు దుర్గాష్టకాన్ని పఠించడం శుభదాయకం. ధనుస్సు రాశి. ముఖ్యమైన వ్యవహారాలలో అవరోధాలు ఏర్పడినా అధిగమించి ముందుకు సాగుతారు. వివాదాలకు దూరంగా ఉండండి. బంధువుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు. స్వల్ప ధనలాభ సూచన.
ధనుస్సు రాశివారు శ్రీలక్ష్మీ చందనాన్ని ఉపయోగించడం శుభదాయకం. మకర రాశి. మిత్రుల నుండి శుభవార్తలు అందుకుంటారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో లాభాలని పొందుతారు. షేర్లు భూముల క్రయ విక్రయాలలో లాభాలని పొందుతారు. వాహన యోగ సూచన. మకర రాశివారు గోసేవ చేయడం శుభదాయకం. కుంభరాశి. పనులు చకచకా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. మీ శ్రమకు తగిన ఫలితం కనబడుతుంది. వృత్తి వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు పొందే సూచన. కుంభరాశివారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం శుభదాయకం. మీనరాశి. ఆకస్మిక ప్రయాణాలలో తొందరపాటు నిర్ణయాలు వద్దు. ఆరోగ్యం వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలని పొందుతారు. సంతానం నుండి ధన వస్తు లాభాలని పొందుతారు. మీనరాశివారు దుర్గాస్తుతిని పఠించడం శుభదాయకం. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.